కొట్టారు మహిళ 3100 ప్లస్. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఫుల్ హుషారుగా ఉన్నారు, పరిచయాలు పెంచుకుందాము. మీరు? హాయ్ అక్క. హాయ్, నా పేరు సుప్రియ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, వాచింగ్ టీవీ, ఇంకా ఖాళీ టైంలో డబ్స్ మ్యాచెస్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు? నా పేరు పద్మ, నేను అప్సి కూడా నుండి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, కుట్లు, అల్లికలు అలా. ఓకే, మీరు? నా పేరు జ్యోతి, నేను అప్సిగూడ నుంచి వచ్చాను, వాచింగ్ టీవీ. ఓకే, మీరు? నా పేరు సుచిత్ర అండి, అప్సిగూడ నుంచి వచ్చాను. నాకు రీడింగ్ బుక్స్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. మీరు? హాయ్ సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నా పేరు స్నేహిత, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను బాగా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇంట్రెస్ట్, అవి చేస్తాను. మీరు? హాయ్ సుమా, నేను అప్సిగూడ నుంచి వచ్చాను. నా పేరు అనిత, నాకు టీవీ వాచింగ్ టీవీ హాబీస్. వాచింగ్ టీవీ. మీరు? హాయ్ సుమా, నేను ఇందిరా, ఉప్పల్ నుండి వచ్చాను, బ్యూటీషియన్. నా పేరు రేణుక, నేను హప్సిగూడ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, వాచింగ్. ఓకే, బోలో రాణి క్యా చాహియే, మొదలెడదాం. బోలో రాణి క్యా చాహియేలో మీకు మూడు రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే మైక్రోవేవ్ ఓవెన్ వస్తుంది. 60 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. 80 కన్నా ఎక్కువ పాయింట్లు అయితే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. 2 ఐటమ్స్ వీళ్ళు వేసేస్తారు. వాళ్ళు ఒక్కొక్కటి క్యాచ్ పట్టుకొని ఈ రెండు ఐటమ్స్ ని అక్కడ ఆ రింగుల్లోకి వేసేస్తారు. ఈ కాళ్ళు కట్టిన వాళ్ళు ఈ రెండు ఐటమ్స్ తీసుకొని ఇక్కడ ఉండేటువంటి బుట్టలో పడేస్తే షూస్ వేసుకున్న ఇంకో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఈ రెండు ఐటమ్స్ ని తీసుకొని వచ్చి ఇలా పెట్టేసేయాలి. ఇది 10 పాయింట్లు అన్నమాట. ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి, ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు. రెడీ, 1 2 3 గో. రింగ్ తీసుకోండి, మీరు ఇక్కడ రండి. హలో 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 అమ్మ అమ్మ, నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. ఇవ్వు ఇవ్వు, ఇప్పుడే వెళ్ళు, బంత్ తీసుకొని రింగ్లోకి వెళ్ళు. ఇవాళ కంప్యూటర్ ఇచ్చిన పేర్లు, రంగులు, ముగ్గులు, పతంగులు, టపాకాయలు. రంగులు టీమ్ లోకి సుప్రియ అండ్ జ్యోతి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ముగ్గుల టీం ఇందిరా అండ్ స్నేహిత. పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యా రంగ పట్టే పట్టు. రాత్రిరంతా దాతరే, ఇహ నీ పని ఆఖరే. జోరు జరా చూడు పుల్లమ్మా.
పతంగులు అనిత అండ్ రేణుక. చామంతి పువ్వ పువ్వ పువ్వ, నీకు బంతి పూల మేడ కట్టనా. రంగేలి ఒల్లమ్ము కన్నె మొగ్గ, అంది వెపాల బుగ్గ, అది రెండి రయ్య జబ్బ, నిన్నింక నేను ఒగ్గ. పుచ్చుకో పిల్లదాన, అద్దెతో ఇచ్చుకో కుర్రదాన. తపాకాయల వాళ్ళు సుచిత్ర అండ్ పద్మ. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఇస్తాము, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్పేసేయాలన్నమాట. సో టపాకాయలు వాళ్ళతో మొదలెడదాం. టపాకాయలు వాళ్ళు రండి. ఎవరైనా పాట పాడతారా? నాకు ఇది ఇష్టమైన సాంగ్, ఈ మధ్యన తెలిసింది అది మీకు కూడా ఇష్టం అని చెప్పి పాడమ్మా. ఈనాడే ఈనాడు నాలో జరగంది ఈ అనుభవం, మరలా రానిది ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. బాగా పాడేవు నువ్వు. పక్కన ఇందిరా గారి ఎక్స్ప్రెషన్ ఏమిటంటే, ఏమవుతుంది నీ బొంద అవుతుంది. క్వశ్చన్స్ ఏమిటో అవి మనం ఎలా చెప్తామో ఏమిటో ఆవిడ టెన్షన్. మనము ఈ ఎపిసోడ్ గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అవుతాము? ఈ విన్ అయిన తర్వాత మనం మాత్రం సంతోషంగా తెలుగులో ఇంకోటి సంతోషం, ఇంకో ఆనందం. పవన్ కళ్యాణ్ సినిమా పేరు, పవన్ కళ్యాణ్ సినిమా ఆనందానికి ఇంకో పేరు. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఖుషి ఖుషి, రైట్? ఓకే, నెక్స్ట్. మనము ఏదైనా తెలపాలంటే పాత కాలంలో మనము పౌరాల ద్వారా కాదు, ఇంకొకటి సందేశం కాదు పంపిస్తాం. అప్పుడు ఫోన్లు ఉండేవి కావు, మనము టెలిగ్రామ్, లెటర్, కాదు బాక్స్, కాదు పోస్ట్ డబ్బా, పొయ్యి కూడా మనం సందేశం ఇస్తాం అక్కడికి వెళ్ళి. పోస్ట్ ఆఫీస్, రైట్ ఆన్సర్. మనమందరం ఎక్కడ సమావేశం అవుతాము రాత్రి పూట? అందరము కలవాలంటే ఎక్కడ కలుస్తాం మనము? పడుకునే ముందు ఎక్కడ కలుస్తారు చెప్పండి. టీవీయా? డైనింగ్ హాల్. డైనింగ్ టేబుల్ అది, 20 పాయింట్లు. పతంగులు రండి. స్టార్ట్. సినిమా పేరు. మనము ఏది, ఒకటే దేవుడు ఉంటాడు కదా, ఒకటే భార్య ఉంటుంది, ఆ దేవుడి పేరు ఏంటిది? శ్రీరామ్. దానికి ముందు పెట్టు సీతారాం. రాము చెప్పినావు అది కరెక్ట్. తర్వాత దాని ముందు సినిమా పేరు. సినిమా పేరు కాదు. మనము పట్టాల మీద అయ్యా పట్టాలు వాడకూడదు, ట్రైన్ వాడి ఉండొచ్చు. మనము అది ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్ లో పోయి తింటాం కదా, రసగుల్ల. మనము రసం పోషిస్తాడు, అందులో రసం పోషిస్తాడు కదా మనకు, అందులో ఉల్లిగడ్డలు రసం అన్ని పోషిస్తాడు. దాన్ని ఏమంటారు? మనము ఒక్క పొద్దుండి నైట్ అంతా జాగారం ఉంటాం, అదేంటిది? ఆ పండగ ఏంటి? ఆ పండగ ఏంటిది? శివరాత్రి, రైట్ ఆన్సర్. ఇదేంటండి? మనము మన ఇంట్లో పెంచుకునేది ఏంటి? ఇంట్లో పెంచుకునేది అయిపోయింది. ఇంట్లో ఏమేమి పెంచుకుంటాం మనము? చెట్లు, చెట్లని ఇంకోటి చెప్పు. వృక్షాలు, మొక్కలు. మీరేం పెంచుతారు? పిల్లల్ని, ఒక పిల్లల్ని. నా మనసు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను.
గోర్లు పెంచుతాను, జుట్టు పెంచుతాను, కండ్రప్పలు పెంచుతూ ఉంటాను, ఒక్కోసారి ఒక్కసారి మీసాలు కూడా పెంచుతాను, కొన్నిసార్లు గడ్డాలు పెంచుతూ వెళ్ళొచ్చు మనం, ఏదైనా పెంచుకోవచ్చు మనం. హైట్ మాత్రం ఒక వయసు వచ్చిన తర్వాత పెరగదు, వెయిట్ మాత్రం బాగా పెరుగుతుంది. దాని బదులు హైట్ పెరిగితే ఎంత బాగుండేదో. ఈవిడికి మేము 766 అనే నంబరు ఇచ్చామన్నమాట, అదే పదము. ఆవిడ ఇదేమిటి అని అడుగుతుంది. అదంతే, గప్చుప్పు శివరాత్రి రెండు చెప్పారు, 20 పాయింట్లు. ముగ్గులు మీరేమైనా అడుగుతారా నన్ను? మీరు ఇంత చెప్పి పెంచుకుంటాం అన్నారు కావాలని తీస్తామండి మేము. మీరు తీస్తారా? పార్లర్ ఉందా మీకు? అవునండి. ఏమేం చేస్తారు మీ పార్లర్ లో, మీ సర్వీసెస్ ఏంటి? మొత్తం ఆల్ అండి. మమ్మల్ని మార్చి పంపిస్తారా? మరి ఎట్లా మా వార్లు గుర్తుపట్టకుండా ఉండాలని అండి. స్టార్ట్. మా మమ్మీకి సందీప్ ఏమవుతాడు? అల్లుడు. పెద్దగా ఉంటే పెద్ద అల్లుడు, పెద్దింటి అల్లుడు. దాన్ని ఇంకో వర్డ్ పెద్దింటి. కరెక్ట్, రైట్ ఆన్సర్. ఇది నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. దాన్ని కోడి, కోడి మా చికెన్ కరెక్ట్. దాన్ని ఇంకా ఇంకా ఏం చేస్తాం వంటలలో? చికెన్ ఫ్రై. రైట్ ఆన్సర్. ఇది రాజోల్లో మన ఇంటి ముందు ఉంటది. చెట్టు. దీన్ని కరెక్ట్. ఏం చెట్టు? పూల చెట్టు. ఇంకా పెద్దగా ఉంటది, పెరట్లో ఉంటది అంటే ఇంటి ముందు. ఇంటి ముందు గడ్డివామ దగ్గర నందివర్ధనం చెట్టు. ఇది వేరే. దీన్ని మనం స్టోర్ చేస్తే ఏమంటారు? దాన్ని జాడీలో పెట్టుకుంటే, మీరు చెప్పిన చింతకాయకి జాడీలో పెట్టుకుంటే ఏమంటారు? పచ్చడి. ఇదే పెంచుకుంటాము. కలిపి చెప్పండి దాన్ని మొత్తం చెప్పండి. ఊరగాయ పచ్చడి, చింతకాయ పచ్చడి. రైట్ ఆన్సర్. గొప్పింటి అల్లుడు, చికెన్ ఫ్రై, చింతకాయ పచ్చడి, 30 పాయింట్లు. రంగులు. నేను పాట పాడతా. ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడి రాత్రి తొలి వేకువరేకా, నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేక, గగనాన్ని నీలను కలిపే వేలుందని చూపేలా ఈ వింతలవం ఇంకా ఎక్కడిదాకా? చూసేందుకు అచ్చంగా మన భాష అనిపిస్తున్న అక్షరము అర్థం కానీ విధిరాత, కన్నులకే కనపడని మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేక. వెరీ గుడ్. స్టార్ట్. ఇందులో ఇది పాత సినిమా, ఇంకా కొత్త సినిమా కూడా, లవ్ స్టోరీ. వరుణ్ సందేశ్ ఉంటాడు హీరో. పిదా. ఆహా. నెక్స్ట్ నెక్స్ట్. వరుణ్ సందేశ్. హ్యాపీ సినిమా. ఆహా. హ్యాపీ డేస్. పెళ్ళికొడుకు పక్కన ఎవరు ఉంటారు? పెళ్లి కూతురు. రైట్ ఆన్సర్. సమ్మర్ లో ఎక్కువ ఏం దొరుకుతుంది? వాటర్ మిలన్. ఆహా. ఫ్రూట్స్ లలో ఇంకా సమ్మర్ లో ఏం తింటాం? ఫ్రూట్. సమ్మర్ మాడిపండు. దాన్ని జ్యూస్ గా చేస్తే ఏమని చేస్తాం? బయట ఏం చెప్పు. మజ్జిగ ఇంగ్లీష్ లో ఏమంటారు? నెక్స్ట్ నెక్స్ట్. ఫ్రూట్ సలాడా. నెక్స్ట్. మజ్జిగ ఫ్రూట్ సలాడా. నెక్స్ట్. నల్లగా ఉంటది ఒకటి, కాకి. రైట్ ఆన్సర్. అంతే చెప్పి చెప్పేసేసి. టైమ్ అప్. పెళ్లి కూతురు, కాకి, 20 పాయింట్లు. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 20-20 పాయింట్స్ వస్తాయి, లేదంటే మీరు సెలబ్రిటీ హెల్ప్ తీసుకోవచ్చు. రాధా, రవికృష్ణ, శిరీష అండ్ విశ్వేశ్వరరావు ఉన్నారు అక్కడ. సో ఫస్ట్ మనము ముగ్గులు వాళ్ళతో మొదలెడదాం. భారతరత్న పురస్కారం పొందిన పారిశ్రామికవేత్త ఎవరు? హెల్ప్ మేడం. రాధా, రవి, శిరీష అండ్ విశ్వేశ్వర్. రవి. రవి. జయాది టాటా. జయాది టాటా. రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. శక్తికి పేరుగాంచిన దక్షిణ భారత పాలకులు ఎవరు? హెల్ప్ మేడం. రాధా, శిరీష, విశ్వేశ్వర్. రాధా మేడం. రాధా. తెలీదు. 10 సెకండ్స్ టైము, మీరు కావాలంటే గెస్ట్ చేయొచ్చు. చెప్పలేదు. చోళులు. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా అనే డైలాగ్ ఏ సినిమాలోనిది? లెజెండ్. రాంగ్ ఆన్సర్. సింహ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు వచ్చాయి.
తపాకాయలు రెడీయా? రెడీ అండి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? ఎవరి హెల్ప్? రవి. రవి. సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. అనునిత్యం అనే పదానికి అర్థం ఏమిటి? ఎల్లప్పుడు ఎప్పుడు. రైట్ ఆన్సర్. 20 పాయింట్లు. అమ్మమ్మ గారి ఇల్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హెల్ప్. ఎవరి హెల్ప్? రాధా, శిరీష, విశ్వేశ్వర్. శిరీష. శిరీష. తెలీదు. 10, 9, 8. మణిశర్మ. మణిశర్మ కాదు, కళ్యాణ్ రమణ. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. పతంగుల వాళ్ళు రెడీయా? రాక్ గార్డెన్ ఎక్కడుంది? రాక్ గార్డెన్ చండీగఢ్. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. రష్యన్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? రాధా, రవి, శిరీష, విశ్వేశ్వర్. 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 నాలుగుంటే ఇక్కడ ఉంటానండి. పాస్. సో 1917లో జరిగింది. అవును నిజం, తనా నువ్వంటే నాకు ఇష్టం అనే పాటలో మహేష్ బాబుకి జంటగా నటించింది ఎవరు? త్రిష. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. 40 పాయింట్స్ వచ్చాయి మీకు. అవును నిజం, నువ్వంటే నాకు ఇష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరదా ఇక నిలవదుగా. తెలుసు కదా, చెబితే చాలా. అవును నిజం, నువ్వంటే నాకు ఇష్టం. రంగులు. రంగులు మీరు మినిమం ఇప్పుడు 20 పాయింట్స్ అయినా సంపాదించాలి, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. మగ తేనెటీగని ఏమంటారు? హెల్ప్. హెల్ప్. మీకు రాధా, రవి, శిరీష, విశ్వేశ్వర్ ఉన్నారు. రాధా. రాధా. డ్రోనీగా అంటారు. డ్రోన్. డ్రోన్. ఎస్, మగ తేనెటీగని డ్రోన్ అంటారు. అదే పేరు పెట్టారనమాట. ఈ డ్రోన్ కెమెరాస్ ఉంటాయి కదా, పైన నుంచి ఎగురుతూ రిమోట్ తో ఆపరేట్ చేస్తారు వాటిని, దాని పేరు అదే. మరి ఆడ తేనెటీగలు ఏమని అంటారు? బ్రోనిమ్. బ్రోనిమ్. ఇది డ్రోన్ అయితే అది డ్రోని. డ్రోన్ వాళ్ళ ఆవిడ డ్రోని. మీ డ్రోన్ అండ్ డ్రోని. నో, ఆడ తేనెటీగలు ఎవ్వడు పేరు పెట్టి పిలవడు, అసలు భయం వాళ్ళకి, అందుకనే సైలెంట్ ఉంటారు. మగ తేనెటీగలు అయితే పిలవచ్చు, కానీ ఆడ తేనెటీగలు పిలవకూడదు. రామాయణం మొదట ఏ భాషలో రచించబడింది? హెల్ప్. రవి, శిరీష, విశ్వేశ్వర్. రవి. రవి. ఆబ్వియస్లీ ఇంకేంటండి, సంస్కృత్ లో రచించారు. సంస్కృత్. సంస్కృతం. కరెక్ట్ ఆన్సర్. మీకు 10 పాయింట్లు. వర్షం సినిమా సంగీత దర్శకుడు ఎవరు? దేవశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. హే లంగా బౌణి, నెటితో రద్దై పోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి, చిందులే అపగా ముళ్ళవయ్యని, సల్లిగాని చక్కగా పెళ్ళై పోని, అల్లర్లన్ని జంటలో చెల్లై పోని, సిద్ధం కానీ. ముగ్గులు ఎలిమినేటెడ్. ఈటీవీ తరపు నుంచి మీకు ప్రెషర్ కుక్కర్లు. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? పతంగులు, టపాకాయలు అండ్ రంగులు. ఇక్కడ పెట్టిన ప్రోడక్ట్స్ ని తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టాలి. హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. ప్రతి సరైన ధరకి మీకు 20 పాయింట్లు వచ్చేస్తాయి. ముందు పతంగుల వాళ్ళు రండి. మీకు టిఫిన్ బాక్స్, వాల్ ఫ్రేమ్, సిజర్, మల్టీపర్పస్ బాస్కెట్, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. ఒక లీటర్ రండి. స్టార్ట్. టూ సీజన్. త్రీ బాస్కెట్.
అదే ఇది త్రీ పెట్టాం అండి. ఫోర్ ఒకసారి చూద్దాం. ఫైవ్ మళ్ళీ ఒకసారి చూడండి కరెక్ట్. అమ్మా టెలిఫోన్ 50 rupees, 55 rupees, 165 rupees, 419, 753. So 1, 2, 3, 4, 5 all correct. తప్పకాయలు తప్పకాయలు ఎలా పెళ్తాయో చెప్పండి ఒకసారి. టామ్ అని వెళ్తాయి. డామ్ కొంతమంది బాంబులు అంటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూపించండి. మీరు చూపించండి. మరి క్లాసికల్ డాన్స్ ఇంకా పెడతారన్నమాట. పెట్టి ముందేస్తారు వెనుక పెడతారు. చూస్తున్నారు అందరు చూస్తున్నారు. ఒకసారి చూసి దీని ఫ్రంట్ లో ఉండే పేపర్ అంతా పీకి అక్కడ పెట్టి వెహికల్స్ అంత మళ్ళీ 4 vehicles ని పోనిచ్చేసి ఎవ్వరు లేరు కదా అని కంప్లీట్ గా స్టడీ చేసి అప్పుడు అయ్యో అది పోయింది అక్క వెహికల్ వచ్చింది కదా. ఉండండి నేను అనిపిస్తాను. తోసేయండి ఇక వెహికల్ వస్తుంది. వెహికల్ వస్తుంది. ఇంకోటి తీసుకోండి ఇంకోటి. కొంతమంది అయితే మరీ షో ఆఫ్ చేస్తుంటారు. చేతిలోనే రాకెట్లు పట్టుకొని పేలుస్తుంటారు అన్నమాట. అరే భలే ఐడియా ఇచ్చారు. వాడు కూడా దాంతో పట్టాలి రాకెట్ తో పాటు. కానీ టపాకాయలు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఒక్క పండగ విషయంలో మాత్రం ఎప్పుడు గుండె దడదడా దడదడా అంటూ ఉంటుంది. పిల్లలు కాలుస్తూ ఉంటారు. అమ్మా అంత బాగా జరిగిపోవాలరా నాయన అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి పండగ ఇది. కొంతమంది ఈ చిచ్చుబుడ్లు ఉంటాయి కదా వాటి మొహం మీద మొహం పెట్టి ఇలా కాలుస్తారు. ఎందుకో కొంచెం దూరం పెట్టుకోవచ్చు కదా ఇలాగా. ఇందులో ఈ మధ్య కాలంలో రకరకాల టపాకాయలు తయారు చేస్తున్నారు. వాటిలో బటర్ఫ్లై అని ఒకటి వచ్చింది. దాన్ని ఇలా వెలిగించారనుకోండి అది వెళ్తూ ఉంటుంది. ఒక్క చోట నించోది అది టికో 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 టికో. మనం ఎక్కడి నుంచున్నా మన వెనకాల వస్తుంటుంది. అయ్యో నాయనో అని పరిగెత్తాల్సిన టపాకాయలు కూడా ఉన్నాయి మన దగ్గర. కానీ చాలా మంది దీపావళి పండగ మానేస్తున్నారు. ఎందుకు అంటే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మనం మొత్తం అదంతా పీల్చేసుకుంటున్నాము కంప్లీట్ గా, డబ్బులు తగలెట్టేస్తున్నాము. అందుకని చాలా వరకు తగ్గిస్తున్నారు. దీపావళి అంటే చక్కగా దీపాలు పెట్టేసుకుని అలంకరించుకొని చక్కగా ఇంట్లో పిండి వంటలు చేసుకొని తింటే బాగుంటుంది. కానీ పిల్లలు వినిపించుకోరుగా అదికే ప్రాబ్లం. ఏదో సాటిస్ఫాక్షన్ కోసం 4-5 వెలిగించేయడమే. అలా ప్రతి వాళ్ళు 4-5 అనేసరికి సిటీ అంతా పొగలు కమ్ముకుంటున్నాయి కంప్లీట్ గా. పక్షులు చాలా చచ్చిపోతున్నాయి. యానిమల్స్ కి ప్రాబ్లం అవుతుంది. ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది. స్కిన్ డిజార్డర్ ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి కాదు అసలు. ఒకళ్ళు రండి చాట్ స్నాక్స్ బాక్స్ సెకండ్ థర్డ్ గ్రిల్ ఓపెన్ చేసి చూపి. ఓపెన్ చేసి చూపి ఒకసారి. ఓపెన్ చేసి చూపి. ఇది ఫిఫ్త్ బెడ్. అది చూడు నాన్ స్టిక్ చేయి పెట్టి చూడు ఒకసారి. చేయి పెట్టి చూడు. ఇది నాన్ స్టిక్ చేయి పెట్టి చూడు. ఏం లేదు పెద్దగా ఉంది. నాన్ స్టిక్ ఉంది. బ్రష్ ఇది డబ్బా ఓకేనా. ఒకసారి బాక్స్ వెయిట్ చూడు. లైట్ వెయిట్. లైట్ వెయిట్. నాకు బ్రష్ అండ్ వాష్ ఒకటే చేయడానికి. షాంపూ ఓకేనా. ఓకే 80
రంగుల వాళ్ళు ఇప్పుడు అన్ని కరెక్ట్ పెడితే మీరు సేఫ్ అవుతారు. రండి, మీకు గ్లాస్ సెట్, బిగ్ బాస్కెట్, టీ కప్పు, వైట్ ప్లేట్, హ్యాండ్ ప్రింటెడ్ కప్ సెట్ ఉన్నాయి. ఒకళ్ళు ఇటు వచ్చేయండి. స్టార్ట్. ఫస్ట్ ప్లేట్ చూడు, వేరు చూడు, బాగానే ఉందా? సెకండ్ బాస్కెట్ చూడు, వేరు చూడు, బాస్కెట్ వేరు చూడు, అల్కా ఉంది. ఏ ఆ కప్పు ఎక్కువ ఉంటుందని? లేదు లేదు, అల్కా ఉందా? ఓకేనా? బాస్కెట్ అంతా ఉందా? లైట్ వెయిట్ ఉందా? బాస్కెట్లో అయిపోతే టెలిఫోన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ, 230, 150, 250, 322. సో వన్ కరెక్ట్, కానీ 2 and 3 మారి, మూడు కరెక్ట్, 60 points, కానీ ఎలిమినేటెడ్. ఈటీవీ వారు అందిస్తున్న స్మార్ట్ మాప్ కిట్ చూద్దామా? ఆడవాళ్ళు సారీ షాపింగ్కి వెళ్ళి పాపం అక్కడ ఉండేటువంటి సేల్స్ వాళ్ళని ఎలా సతాయిస్తారో ఒకసారి చూద్దాం. పైగా వెళ్ళడం కూడా వీళ్ళు అదేదో పండగకి వెళ్ళినట్టు వెళ్తారు నలుగురు ఐదుగురు కలిసి. ఏ రండి షాపింగ్కి వెళ్దాం, సారీకి రండి. ఇదిగో ఈ షాప్ బాగుంటుందంటావా? ఏంటి డామేజ్ పీసా? మనం ఊరుకుంటామా? తీసుకెళ్ళి వాడి మొహాన్న కొట్టు. చిన్న షాపా? చిన్న షాపుల్లోనే బాగా డిజైన్స్ ఉంటాయి. వెళ్దామా అక్కడికి? ఓకే పద, వెళ్దాం. చెప్పులు బయట వదిలేసి రావే. ఏమున్నాయి మీ దగ్గర డిజైన్? లేటెస్ట్ డిజైన్స్ అన్ని ఉన్నాయండి. మాకు డిజిటల్ డిజిటల్ ప్రింట్ కావాలి. ఇది బాగుందండి చూడండి, డిజిటల్ ప్రింట్ ఇది బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఇంకా కలర్స్ చూపించండి దీంట్లో. ఇది 4-5 కలర్స్ ఉన్నాయండి. ఏంటి ఇన్ని కలర్స్ ఉన్నాయా? ఇది కట్టుకుంటే మీరు ఎంత బాగుంటారు, మీరు కట్టుకొని చెప్పండి అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతా. అప్పుడు మీ షాప్ పేరు చెప్తే ఇక్కడ బిజినెస్ అయిపోవాలి మీకు. అప్ప బాగాలేదు కదా కలర్? బాగుంది చూడండి కలర్. ఒక్క నిమిషం ఉండండి, మేము చూసుకుంటున్నాం కదా. చూడు గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగాలేదు. బాగాలేదు. ఆ ప్రింట్ బాగుంది. బాగుంది. యెల్లో అండ్ రెడ్ అయితే బాగుంది. బాగుంది. అది ఉందా మీ దగ్గర? ఉందండి, యెల్లో రెడ్ బాగుంది. ఏ యెల్లో అండ్ రెడ్ చూడండి, మెటీరియల్ చూడు, మెటీరియల్ చాలా బాగుందండి, స్మూత్ గా ఉంది. ఇంత స్మూత్ గా నచ్చదు నాకు. కొంచెం బాగాలేదు కదా? బాగాలేదండి. ఒక అది ఆ రెండు చీరలు తీయండి. పింక్ 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 అది కాదు, అది కాదు, అది కాదు, ఆ పైన ఇంకా పైన అది కాదు, ఆ డార్క్ పింక్ పక్కన గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ కింద వైట్ ఉంది చూడు, ఆ దాని కింద కొంచెం కింద అది కాదు చూనా కదా, ఇంకా కిందకి రా, ఒకసారి కిందకి రా, మూడో వరుసలో చూడు, అక్కడ అక్కడ అది 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 ఒకసారి వేసి చూపించు. నిన్నేమో నగల షాపింగ్ అయింది అక్క, అసలు మళ్ళీ ఇవాళేమో సారీ షాపింగ్. సరేనండి, సారీ సెలెక్ట్ చేసుకోండి. ఏంటి మీరు? ఏ వీళ్ళు ముచ్చట్లు గిచ్చట్లు అంటున్నారు, వీళ్ళ దగ్గర వద్దు అసలు, వద్దు, మాకు పని లేదు అనుకుంటున్నారు అసలు? చీరలుకొనడానికి మీ వెనక కూడా నిలబడ్డారు కదా. ఏంటి ముచ్చట్లు అంటుంది? ఎన్ని చూపించామండి, ఉన్నాయన్నీ తీసి చూపించాం బీరువాలో నుండి. సరే ఒక్కటి ఇదిగో, అది నాకు నచ్చింది, ఆ కాటన్ చీర ఇది వద్దు, 140 రూపాయల చీర. ఇది 1040 అండి, 140 కాదు. ఏంటిది 1040? చిని మహాన కొట్టు. 100 రూపాయలకే వచ్చి పీకో కాటన్ అండి. మన అపార్ట్మెంట్ లో ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు, ఇదే చీర. అన్ని డిస్కౌంట్ శారీస్. సరే ఇంతసేపు చేశాం కదా, మళ్ళీ ఫీల్ అవుతారు ఒక చీర తీసుకుంటాం. సరే ఇది బిల్ చేయండి, ఈ కార్డు తీసుకోండి. ఒక్క నిమిషం, హలో ఏమండి? అదే ఇప్పుడే గీకా, ఓటీపీ వచ్చిందా మీకు? హలో హలో బా, 5 సెకండ్లే ఉంటుందండి, తొందరగా పంపించాలి. ఆఫీస్ పని పక్కన పెట్టండి మీరు. హలో, మాకు నచ్చలేదు, నచ్చితేనే కదా తీసుకునేది. ఒక్క నిమిషం, ఓటీపీ మా దగ్గర నుంచి రావాలి. కార్డ్ అయింది, బయటకు వెళ్తే సిగ్నల్ వస్తుంది అండి. బయటకు వెళ్తే సిగ్నల్ వస్తుంది అందుకని. సుచిత్ర, ఇందాక వీళ్ళు మా షాప్ లో కూడా వచ్చారు, ఇది కొనేపాటి కాదు చూసుకోండి. హలో ఏమండి, ఓటీపీ ఓటీపీ
ఒకసారి చెప్పండి ఏంటి, 5, 2, 4 బాగట్టే చెప్పండి, క్లారిటీ ఉండదు ఏ విషయంలోనూ మీకు అసలు. 3, 3 హలో హలో లాస్ట్ నంబర్ చెప్పేటప్పుడు కట్టండి. హలో ఏంటండి, అయిపోయింది 10 సెకండ్స్, ఎక్స్పైర్ అయిపోయింది అది. అందుకే మీతో ఏం పెట్టుకోకూడదు అసలు. ఏం చేస్తున్నారు మీరు అసలు? నెక్స్ట్ టైం నేను కరెక్ట్ గా ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు అనుకోండి, నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్తున్నాను. హలో ఏమండి, ఓటీపీ వచ్చిందా? రాలేదా? రాలేదంటే ఒకసారి మళ్ళీ కొట్టండి. హలో ఏమండి, వచ్చి ఉండండి సరిగ్గా చూడండి మెసేజ్ లోకి వెళ్ళి. మీరు నేను వచ్చానంటే మర్యాదగా ఉండో చెప్తున్నా. కార్డు పాడైందా? ఎక్స్పైరీ డేటా చెప్పారేంటి మరి అసలు? నేను సారీ షాప్కి వెళ్తానని తెలుసు కదా మీకు. ఎవరు చెప్పండి నేను స్టీల్ పల్లానికి వెళ్తానని మీకు? వదినా, ఆ కార్డు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంట. మీ దగ్గర కార్డు ఉందా? బ్యాగ్ లో క్యాష్ ఉంటుంది. కార్డు తీసుకురాలేదా మీరు? కార్డే లేదు. మేము ఒక్కసారి అట్లా బయటకు వెళ్ళేసి వేరే రెండు పనులు ఉన్నాయి. మీ ముఖాల్లోనే రాసింది, కొనే ముఖాలు కాదు. పట్టు చీరలు లేవా? మేము ఎప్పుడు కొనలేదు అనుకుంటారా? తీసుకుందాం అనుకున్నా మీరు అన్న ఈ ఒక్క మాట నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. It's a family party. Hey, light the setting akkarle, mic settle toparle, manintine chese dam disco thakkarle. ఇప్పుడు ఇంకొక డాన్స్ చూద్దాం. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. బిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా, నీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావన మాలి రారా మా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. పతంగులు టపాకాయల వాళ్ళు ఇక్కడ అక్కడ కొన్ని బౌల్స్ పెట్టాం కదా, మీరు ఈ గీత మీద నిలబడి వాటిలోకి వెయ్యాలి. ఒకళ్ళు ఇటు నుంచి ఉంటారు, ఒకళ్ళు అక్కడి నుంచి ఉంటారు. అందులో ఎన్ని ఉంటే అన్ని పాయింట్లు వస్తాయి మీకు. ఓకే, సో ఫస్ట్ పతంగుల వాళ్ళు రండి. ఓకే రెడీ, 1, 2, 3 గో. అలా
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు 140 160 మీ టార్గెట్. రెడీ 1 2 3 గో. చాలా వేశారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది 180 లాస్ట్ రౌండ్ ఆడేవి టపాకాయలు. పతంగులు రండి. ఈటీవీ వారు అందిస్తున్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు. ఆఖరి రౌండ్ నువ్వా నేనా. పద్మ సుచిత్ర కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చినటువంటి స్కోర్ అంతా మర్చిపోండి. మీకు ఇందులో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ యానిమేషన్, సెకండ్ గేమ్ అండ్ థర్డ్ బజర్ రౌండ్. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూడండి. ఈ వీడియో ప్రకారం పక్కన ఉన్న కప్పు కలర్ ఏంటి? ఈ వీడియో ప్రకారం నేను స్టార్ మహిళ చూస్తున్నప్పుడు టైం ఎంత అయింది? ఈ వీడియో ప్రకారం నేను 10 గంటలకు ఏం చూస్తున్నాను? పద్మ, ఈ వీడియో ప్రకారం పక్కనున్న కప్ కలర్ ఏంటి? రెడ్. సుచిత్ర, రెడ్. రైట్ ఆన్సర్. సుచిత్ర, ఈ వీడియో ప్రకారం నేను స్టార్ మహిళ చూస్తున్నప్పుడు టైం ఎంత? 9. పద్మ, 1:30. 1:30-35 కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో ప్రకారం నేను 10 గంటలకి ఏం చూస్తున్నాను? పద్మ, జబర్దస్త్. సుచిత్ర, టీవీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఐ గివ్ ఇట్ టు యూ పద్మ. 10. మీ ముందర పెట్టిన ఐటమ్స్ ని బుట్టలో వేసేయాలి. ఒకసారి ఒక ఐటమే తీసుకోవాలి, ఒక చెయ్యే వాడాలి. 1 2 3 గో. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. ఇవి నేను స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేశారు. సో ఒకటి తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 130. 1 2 12 13 14 140. పద్మ, మీ స్కోర్ 160. సుచిత్ర, మీ స్కోర్ 150. ఇప్పుడు ఈ రౌండ్లో మేము అడిగిన ప్రశ్నలకి మీకు సమాధానం తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -10. 2 సెకండ్స్ లోపే ఆన్సర్ చెప్పాలి బజర్ నొక్కగానే, ఓకేనా? వంటగదిలో వంటకి సంబంధించిన ఎర్రగా ఉండే ఏదైనా ఒక పదార్థం పేరు చెప్పండి. పద్మ, కారం. రైట్ ఆన్సర్. ఎండుమిర్చి ఏ రంగులో ఉంటుంది? పద్మ, ఎర్రగా. రైట్ ఆన్సర్. మీ చెల్లెలు చెల్లెలు మీకేమవుతుంది? పద్మ, చెల్లెలు. రైట్ ఆన్సర్. 12 జతల చెప్పులు 2400 అయితే 2 జతల చెప్పులు ఎంత? సుచిత్ర, 4000. రాంగ్ ఆన్సర్, 400. లైఫ్ ని తెలుగులో ఏమంటారు? పద్మ, జీవితం. రైట్ ఆన్సర్. 2 జడలు అంటే ఎన్ని జడలు? పద్మ, 2 జడలే. రైట్ ఆన్సర్. పెళ్లికి వెళుతూ డాష్ ని చంకలో పెట్టుకుని వెళ్ళినట్టు? సుచిత్ర, పిల్లని. రాంగ్ ఆన్సర్, పిల్లిని. వంట దేనిపైన వండుతాము? పద్మ, స్టవ్ పైన. రైట్ ఆన్సర్. ఏవైనా రెండు పిండ్ల పేర్లు చెప్పండి. సుచిత్ర, గోధుమ పిండి, మైదాపిండి. రైట్ ఆన్సర్. గమ్ముని దేనికి వాడతాము? పద్మ, అతికించడానికి. రైట్ ఆన్సర్. ఒక ఫ్యాన్ ధర 3000 అయితే 2 ఫ్యాన్లకు ఎంత?
పద్మ 6000 రైట్ ఆన్సర్. స్టార్ స్పెల్లింగ్ చెప్పండి. పద్మ STAR రైట్ ఆన్సర్. పంటలు పండించే వారిని ఏమంటారు? పద్మ రైతులు రైట్ ఆన్సర్. లంచ్ బాక్స్ లో ఏం పెట్టుకుంటాము? పద్మ అన్నం భోజనం రైట్ ఆన్సర్. పిండి కొద్ది డాష్. పద్మ రొట్టె అంతే మరి. ఈరోజు మన విన్నర్ పద్మ. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరోడ్డైరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో అరే. మీకు ఈటీవీ వారు అందిస్తున్న ఇండక్షన్ స్టవ్, మీకు ఈటీవీ వారు అందిస్తున్న మైక్రోవేవ్ ఓవెన్, మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. బాయ్ బాయ్.